అమ్మవన తర్వాత సుధీర్ బాబు ఇంకొక డీసెంట్ హిట్ అని చెప్పొచ్చు మూవీ. మూవీలో మెయిన్ హైలైట్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ అంటే కొత్త హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది, చంపేసింది అసలు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా కామెడీ చంపేశారు. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసి అనిపించింది. ఓవరాల్ మూవీ ఓకే. ఓవరాల్ ఎంత బాగుంది, మ్యాక్సిమం 90% హిట్ అయినట్టు హీరోయిన్ ప్లస్ పాయింట్. ఓకే. హాయ్ అండి, సుధీర్ బాబు లేటెస్ట్ మూవీ నన్ను దోచుకుందువంటే. యాక్చువల్గా తను ప్రొడ్యూసర్గా మారారు, ఇది ఫస్ట్ మూవీ. ఆ సినిమా ఆయన ఇలా ఏ విధంగా కూడా దోచుకోదు, ఆయనకు రిటర్న్గా కంపల్సరీగా మనీ వస్తాయి. సో అది ఒక ఆస్పెక్ట్ పక్కన పెడితే సినిమా మాత్రం హిలేరియస్ కామెడీ, చాలా బాగా తీశారు సినిమాని. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మనం యూట్యూబ్ ఆన్ చేసిన, న్యూస్ చూసినా, ఎక్కడ చూసినా కూడా క్రైమ్స్ బేస్డ్గా సొసైటీ మొత్తం అదే మాట్లాడుతున్నారు, అదే నడుస్తుంది. ఎందుకంటే అలాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి. సో అలాంటి టైంలో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ ఇది, అంటే ఒక హీలింగ్ లాంటి మూవీ నాకు అనిపించింది. ఎందుకంటే మనని ఒక వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి మనని నవ్వించి మనని వాళ్ళతో కనెక్ట్ అయ్యేలా చేసి మనని మనం కొంచెం సేపు మర్చిపోయేంత మంచి కామెడీ తోటి, ఫ్రెష్నెస్ తోటి, ప్లెజెంట్నెస్ తోటి ఫీల్ చేసి బయటకు పంపించినట్టు అనిపించింది మూవీ. సో ద మూవీస్ రియలీ వర్త్ వాచింగ్. అండ్ ఈ కామెడీ మనని ఏ సినిమా కామెడీతో కూడా కంపేర్ చేయలేము. వెరీ ఫ్రెష్ అండ్ రియలిస్టిక్ కామెడీ తను ఎక్స్పెరిమెంట్ చేశాడు. డైరెక్టర్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అండ్ టెక్నికల్గా కూడా కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సుధీర్ బాబు ఎంచుకున్న టీమ్ అనే ఆ టీం అంతా కూడా చాలా బాగా వర్క్ చేశారు. అవుట్పుట్ మనకి స్క్రీన్ మీద తెలుస్తుంది అండ్ వీ ఫీల్ దట్ రియలీ. అండ్ ఈవెన్ అది ఎంత బాగుంది అంటే కామెడీ మనం సినిమా అయిపోయి బయటకు వచ్చేప్పుడు కూడా మన వదిలే కూడా నవ్వించడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు అంత. ఐ మీన్ దట్స్ వెరీ గుడ్. సుధీర్ బాబు ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు. సుధీర్ బాబు రెండు విధాలుగా సక్సెస్ ఇందులో, ఒకటి యాజ్ అ ప్రొడ్యూసర్, ఒకటి యాజ్ అ హీరో. ప్రొడ్యూసర్గా ఎట్లా అంటే తను అన్కాంప్రమైజ్డ్గా ఖర్చు పెట్టారు అండ్ ఎక్కడ అవసరం అక్కడ ఖర్చు పెట్టారు. అంటే వేస్టేజ్ ఆఫ్ మనీ ఎక్కడ అనిపించదు మనకి. సో అంటే ఈవెన్ మనం చూస్తున్న హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఎంత బాగుంటాయి, లొకేషన్స్ వాళ్ళు సెలిపిస్తున్నాయి బాగున్నాయి, అంబియన్స్ బాగుంది, ఎవ్రీథింగ్ ది హ్యావ్ క్రియేటెడ్ వెరీ నైస్లీ. దాంతోపాటు యాజ్ అ హీరో నేను హీరోయిన్ కాబట్టి నేనే ఖర్చు పెడుతున్నాను కాబట్టి ప్రతి ఫ్రేమ్లో నేనే హైలైట్ అవ్వాలన్నట్టు కాకుండా ఎవరికైతే ఎవరు ఎంత అవసరం అంత యాక్టింగ్కి స్కోప్ క్రియేట్ చేస్తూ తను ఎవరిని డామినేట్ చేయకుండా అండర్ప్లే చేస్తూ వెళ్ళారు. సో దట్స్ వెరీ గ్రేట్ ఆఫ్ హిమ్ యాక్చువల్లీ. సో ద మూవీ ఈజ్ రియలీ గుడ్ అండ్ వర్త్ వాచింగ్. అంటే ఈ ఇప్పుడున్న మనమున్న సైకలాజికల్ స్టేట్లో ఇది ఒక మంచి హీలింగ్ మూవీ. ఇట్స్ ఇన్ ఫంటాస్టిక్ మూవీ. నాకు చాలా బాగా నచ్చింది బికాజ్ సుధీర్ బాబు గారి ప్రొడక్షన్స్లో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద గుడ్ మూవీ ఫర్ హిమ్. అండ్ హిస్ యాక్టింగ్ ఈజ్ వెరీ గుడ్ అండ్ యాజ్ వెల్ ఎస్ కామెడీ వైజ్గా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంది. అండ్ స్టోరీ వైజ్, ఎమోషనల్ వైజ్, ఫ్యామిలీ వైజ్ అన్నీ కూడా బాగా నచ్చిందండి నాకు. నన్ను దోచుకుందువంటే మన ఆర్ఎస్ నాయుడు గారు సినిమా తీశారు, దర్శకత్వం చాలా అద్భుతంగా వచ్చింది సినిమా అయితే. ఫస్ట్ ఆఫ్ ఒక న్యాచురల్ కామెడీని ఆస్వాదిస్తాం. ఒక పెళ్లి చూపుల్లో అయితే ఎలాంటి న్యాచురల్ కామెడీతో అందరూ ఆస్వాదిస్తారు, సేమ్ అదేవిధంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఆస్వాదిస్తాం. ఒక మంచి సాటిస్ఫాక్షన్ కలుగుతుంది సినిమా వచ్చినందుకు. ఇంకోటి సెకండ్ హాఫ్లో ఒక టైటిల్కి న్యాయం చేయాలి కాబట్టి అక్కడక్కడ స్లో ఉంటుంది, అలానే సినిమా బాగాలేదని చెప్పలేము. ఒక మంచి సినిమాకి వచ్చే అనుమతి కలిగింది. ఒక హీరోయిన్ అండి, హీరోయిన్ అద్భుతం అండి, చాలా బాగా ఆమె ఎక్స్ప్రెషన్స్తో చాలా ఆకట్టుకుంది అనమాట. ఫస్ట్ సినిమా అనే విధంగా లేదు, తెలుగులో ఏదో చాలా సినిమాలు చేసిన విధంగా ఉందన్నమాట. ఆమెకి ఒక నాజర్కి జరిగే సన్నివేశంలో కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా బాగా పండించారన్నమాట. ఇక హీరో సుధీర్ బాబుకి ఒక నాజర్కి జరిగే ఎమోషనల్ సీన్ ఉంటుంది, అది చాలా బాగుంది. ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ కానీ ఒక మంచి సినిమాకి వచ్చామనే అనుభూతి అయితే కలుగుతుంది. పబ్లిక్ వీక్లో ఒక సినిమాకి రావాలంటే ఇట్లాంటి సినిమాకి వచ్చి ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్ అవ్వచ్చు. బాగుంది సినిమా ఓవరాల్గా. సెలెక్షన్ హీరోయిన్ సెలెక్షన్ కూడా బాగుంది, చాలా రకంగా ఉంది. నటన కూడా బాగుంది, మ్యూజిక్ బాగుంది, ఫ్యామిలీ ఓరియంటెడ్ పిక్చర్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, బాగుంది. బోర్ ఇంకోటి ఎక్కడ బోర్ కొట్టలేదు, చక్కగా ఉంది.